దమ్ముంటే నువ్వు మొగనువైతే నాతో రాజకీయం చేయి, నాతో రాజకీయం చేసే తట్టుకోలేక నా కొడుకుని కేసు తీర్చిస్తే ఏమవుతుంది? కేసీఆర్ నీ మన్వాన్ని విమర్శించినప్పుడు నేను ఖండించిన, నీ మన్వాన్ విషయంలో తప్పుడు వ్యాఖ్యలు చేసినప్పుడు నేను ఖండించిన. చిన్న పిల్లల జోలుగస్తా నువ్వుకోను, చిన్నళ్ళ పిల్లలను కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి వాళ్ళు ఉపయోగించుకోవద్దు, వాళ్ళు రాజకీయ నాయకుడు అయితే తప్ప. నీ మన్వన్ విషయంలో కామెంట్ చేస్తే కూడా నేను వ్యతిరేకించిన. నాకు అక్కడ ఉంది, నాకు కొంచెం జ్ఞానం ఉన్నది, కొంచెం ఉన్నది, నీ అంత లేకపోతే చీటింగ్ లేకపోవచ్చు, నాకు కొంచెం ఉంది. ఇప్పుడో జరిగిన దాన్ని తీసుకొచ్చి ఇవాళ నాన్ అవైలబుల్ కేసు పెట్టి నా కొడుకు మీద, ఆ అబ్బాయి వీడియో పెట్టాడు, పిల్లలు పిల్లలు కొట్టాడుకుంటారు, మళ్ళా కలుస్తారు, నీకేమొస్తుంది? నీకేం వస్తుంది అంటున్నా, ఎందుకు కేసు పెట్టించినావు? కేసు పెట్టిన సంవత్సరం ఏమొచ్చింది? ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? అంటే ఇప్పుడు ఏంది నువ్వు నీ రాజకీయాల కోసము, అంటే ఈ యాదాద్రిని మర్చిపోవాలి, ఈ నిజాము మనవడస్తుంటే ఆ విషయం నుంచి ప్రజల దృష్టి మళ్లించాలి. అంటే ఏం చేయాలి ఇప్పుడు? ఇది బయట పెట్టాలి. ఎప్పుడో జరిగిందని ఏదో బయట పెట్టినావు, ఇన్ని రోజులు చేసినావు, ఇప్పుడు ఏం చేయాలి? అమ్మాయి లైఫ్ నాశనం చేయాలి, నువ్వు నా కొడుకు లైఫ్ నాశనం చేయాలి, ఆ అబ్బాయి లైఫ్ నాశనం చేయాలి. నువ్వు అదే కదా, నువ్వు రాక్షసాన్న ముత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఫామర్ తాగి పండకు ఎందుకు నీకు రోగం నీకు, ఎందుకు నీకు వచ్చి నీ బతుకుని బతికేనా ముఖ్యమంత్రి? పోయి భార్య దుంకు, పోయి నీళ్ళు లేని భార్య దుంకు సపడగా. పిల్లల జీవితంతో ఆడుకుంటే నువ్వు మనిషి వానకు అర్థం కాలే, నీకు లేరా పిల్లలు? నీ పిల్లలు లేరా నీకు? సిగ్గుండాల కొంచెమైనా కళ ఉండాలి నీకు. చిన్న పిల్లలకి చదువుకునే పిల్లల జీవితంతో ఆడుకోవడానికి నీకు ఎట్లా బుద్ధి లేదానికి అర్థం కాలే నాకు. నవ్వుతురు శోచన చూడు, పొట్టు తిడుతురు ఒక్కొక్క నేను ముగ్గురు జీవితాలతో ఆడుకుంటున్నావు. ఇవాళ ఎంతమంది ఇంటర్వ్యూ విద్యార్థులు చంపినావు, పాపం పోతలేదు, అందుకే డౌన్ఫాల్ స్టార్ట్ అయింది నీకు. ఇక వాళ్ళ ముగ్గురు జీవితాలతో ఆడుకుంటున్నావు. ఇవాళ నా కొడుకు ఎప్పుడు కూడా ఏంటది కాజా కూడా పోయి క్యూమార్ట్ బార్లో పోయి నా కొడుకు గొడవయ్యలే. మైనర్ పిల్లలకు మందు పోయకుంటే నాకు మందు పోయామా అని చెప్పి నా కొడుకు గొడవయ్యలే. తెల్లారే మున్సిపల్ సిబ్బంది పంపించి సీజేయమని చెప్పలే. కాజాగూడ క్యూమార్ట్ బార్ తెల్లారి మున్సిపాలిటీ పంపించింది, ఎందుకు పంపించావు సీజేయమని చెప్పి? మళ్ళా నీ చుట్ట పోందే వైన్స్ అని చెప్పి ఎందుకు ఆపినావు? మైండర్కి మందు పోయమంటావా? ఎలిసేసో ఈవెంట్ వాళ్ళని బెదిరించి రాత్రిపూట బాధ ఆగి బెదిరించి పాటలు వాడకుంటే పోలీసు వాళ్ళతో బెదిరించి రాత్రంతా ఈవెంట్ మీద వాళ్ళని బెదిరించి పాట పాడిపించుకోండి. నా కొడుకు ఏమన్నా నా కొడుకు ఎప్పుడు భద్రాచలం పోయి అధికారాలు ఉన్నామని చెప్పి తలంపలు మోయలే. ఎంబడి పడితే గంట సేపు కాదు. స్కూల్లో అమ్మాయిలను తీసుకుపోయి 15 రోజుల క్రితం 4 నెలల క్రితం అమ్మాయిలను తీసుకుపోయి నా కొడుకు ఎప్పుడు పార్టీ ఇవ్వలే, డాన్సులు చేయించలే, పార్టీలు పెట్టి స్కూల్లలా తీమంటావు అన్నీ. కానీ కొంచెం మానవతో అటువంటి చిన్నపిల్లలు కదా రాజకీయాలు వాడుకోతే నేనే చెప్పినా, అక్కలు ఉండాలి, కొంచెం సిగ్గుండాలి నీకు. అన్న పంపుతున్నప్పుడు నా కొడుకు వస్తాడు, పొజిషన్కి వస్తాడు, లైఫ్ ఖరాబ్ చేసినావు కదా నా కొడుకుది, ఖరాబ్ చేసినావా లైఫ్? పిల్లలను కొట్టాడుకుంటూ కలిసి ఉన్నారు. నువ్వు రాక్షసాన మోగి తాగు, 2 పెగ్గులు 3 పెగ్గులకి ఎక్కువ తాగాలి, ఫుల్ జల్సా వేసుకో. నా కొడుకు లైఫ్ మాత్రం ఖరాబ్ చేసావు నువ్వు. ఏం బాధపడ నేను, నా తల్లిని నమ్ముకున్నా నేను. పాపం అట్టి పోదు రాష్ట్ర ముఖ్యమంత్రి, నీకున్న కుటుంబం, నీ భార్యను అడుగుపోయి, నీ కోడలను అడుగుపోయి, ఇది కరెక్టా అని అడుగుపోయి. అరే పిల్లలకి ఏమైనా అయితే ఎవరు బాధ్యత వహించాలి? చిన్న మనిషి వాళ్ళది తట్టుకోలేక పోతుంది వాళ్ళు. నువ్వైతే మనిషివి కాదు.
మంచి నేను మంచి దాకా ఎప్పుడు చూడాడు. గుర్తుంచుకో రాష్ట్ర ముఖ్యమంత్రి, పాపం పడుతుంది, పాపం పడుతుంది, నీ సంగతి అంతా పక్క చూస్తాం. తెలియదు నా కొడుకును పంపిస్తా పోలీస్ స్టేషన్కు, జైలు పంపేం కాదు, భరిస్తారు అయితే భరిస్తా, తప్పు చేయాల పక్కా భరిస్తా. నా కొడుకును పోలీస్ స్టేషన్ నేనే పంపిస్తా, సడన్ వేస్తా నేనే, అంత కొట్టు, 30 రూపాయలు ఇస్తావా పిల్లల మీద చెయ్యి, జైలుకి పంపుతావా పంపు, ఏం లేదు ఇబ్బంది లేదు. నువ్వు అమ్మాయిలను కాపాడవు కదా, ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి, ఎన్ని హత్యలు జరుగుతున్నాయి. ఫస్ట్ యాదాద్రి విషయం స్పష్టం చేయి, నిజాం మన్వన్ సమాధి ఎందుకు శవాన్ని ఎందుకు తీసుకొస్తున్నావో దాన్ని స్పష్టం చేయి, దాని తర్వాత అన్ని మాట్లాడు. ఏ ఇట్లాంటి విషయాలు, పిల్లల విషయాలు, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. నేను అనేది ఏంటంటే, రాజకీయాలలో ప్రజా జీవితంలో ఉన్న ప్రజాప్రతినిధుల పిల్లలు అత్యంత జాగ్రత్తగా బాధ్యతాయుతంగా ఉండాలి. మిగతా పిల్లల కంటే కూడా బాధ్యతాయుతంగా ప్రజాప్రతినిధుల పిల్లలు, రాజకీయ నాయకుల పిల్లలు వ్యవహరించాలి. కాలేజీలలో జరిగే చెదురుమదురు సంఘటనలు కానీ, వీధుల్లో జరిగే చిన్న చిన్న సంఘటనలు కూడా విపరీతమైన చర్చకు దారితీస్తాయి. కాబట్టి ఇందులో ఎవరు తప్పు చేసినా కూడా చట్టపరంగా శిక్షించాలనేదే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశము. వాళ్ళు విద్యార్థులు, వాళ్ళ పట్ల కాంగ్రెస్ పార్టీకి ఏం కక్ష ఉండదు. రాజకీయంగా మేము భిన్న సిద్ధాంతాలతో పోటీ పడుతున్న వాళ్ళము. ఆ రకంగా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని, బండి సంజయ్ని వ్యతిరేకిస్తాము. విద్యార్థుల విషయానికి వచ్చినప్పుడు, సంజయ్ కొడుకైనా ఇంకోరు కొడుకైనా మా పిల్లలైనా ఎవరి పిల్లలైనా విద్యార్థులు పరిధిలో లోబడి వ్యవహరించాలి. పరిధి దాటినప్పుడు వాళ్ళకే కాదు, సమాజంలో బాధ్యతగా వ్యవహరిస్తున్న తల్లిదండ్రులకు కూడా ఇది ఇబ్బంది అవుద్ది. కాబట్టి సంజయ్ పిల్లలకైనా కేటీఆర్ పిల్లలకైనా నా సూచన ఒకటే, అధికారం ఉంది కదా అని విచ్చలవిడిగా వ్యవహరించొద్దు. నేను ఆ రోజు కూడా భద్రాద్రి రాముల వారికి తలంబ్రాలు కేటీఆర్ కోడుకు ఇవ్వడానికి పోయినప్పుడు కానీ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో టీఆర్ఎస్ గెలిచినప్పుడు విజయోత్సవ సభలో పరేడ్ గ్రౌండ్లో వేదికనెక్కి కండువ కప్పుకొని కేటీఆర్ కొడుకుని తిప్పినప్పుడు కానీ స్పష్టంగా చెప్పిన, ఇది తండ్రి తాత యొక్క బాధ్యతారహితము. ఇప్పుడు కూడా జరుగుతున్న పరిణామాల మీద సంజయ్ ఆల్రెడీ చట్టపరంగా మీరు ఏమైనా చర్యలు తీసుకోమని చెప్పిండు, నేను కూడా అదే సూచన చేస్తున్నా. ప్రజాప్రతినిధుల పిల్లలని వాళ్ళని శిక్షించకుండా వదలవలసిన అవసరం లేదు, చట్టపరంగా చర్యలు తీసుకోండి. పిల్లలకు కూడా నేను చెప్తున్నా, ఇట్లాంటి వ్యవహారాల్లో తలదూర్చడం ద్వారా అనవసరమైన వివాదాలకు బలి కావద్దని సూచన చేస్తున్నాను.